Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, andaru bagunnara andi? Ee video lo manam sugandh water ni ela cheskovalo chupisthanu. Manam andaram summer lo dehydrate untam. అట్లాంటి వాటికి ఎనర్జీ బూస్ట్గా మనం ఈ సుగంధ వాటర్ని తాగితే మనకి చాలా మంచి ఎనర్జీని ఈ సుగంధ వాటర్ మనకి చాలా బాగా ఇస్తుంది. మనం సమ్మర్లో ఎక్కడికైనా బయటికి వెళ్తే ఇది మనకి చాలా ఇన్స్టెంట్ ఎనర్జీగా పనిచేసిద్ది. ఇప్పుడు మనం దీని తయారీ విధానం చూసుకుందాం. ఫ్రెండ్స్, ఈ సుగంధీలు మనకి మార్కెట్లో కానీ అమెజాన్లో కానీ బాగా దొరుకుతాయి. అమెజాన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈ సుగంధీలు నేను 150 grams తీసుకున్నాను. వీటిని మనం 2-3 times వాటర్లో కడిగి 24 hours వరకు వాటిని వాటర్లో అలాగే నానబెట్టాలి. ఫ్రెండ్స్, దీన్ని 24 hours తర్వాత మనం నెక్స్ట్ డే వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లో పెట్టాలి. ఇది 250 grams కాబట్టి దీన్ని 1 liter వాటర్ వేసి ఒక ప్రెషర్ కుక్కర్లో పెట్టి దాన్ని 9 to 8 whistles వరకు మనము వీటిని కుక్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఇలాగ అవుతూ ఉండగా మనం పక్కన వేరే స్టవ్లో షుగర్ని తీసుకోవాలి. షుగర్ నేను ఇక్కడ 250 grams వేలు తీసుకున్నాను కాబట్టి మనం ఒక 2 kg షుగర్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, నేను పక్కా మెజర్మెంట్స్తో చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను అలాగే చేస్తే మీకు చాలా మంచి సుగంధ వాటర్ వచ్చింది. సో ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మన కళాస్ఫూర్తి ఛానల్ని. ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి, సో దట్ మీకు మేము పెట్టినప్పుడు వీడియో ఫస్ట్ వ్యూవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేసిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. దీన్ని ఎంత కలపాలంటే ఇది బాగా మెల్ట్ అయ్యే వరకు దీన్ని కలపాలి. ఇది ఒక షుగర్ పాకంలో అయిపోవాలి. దీన్ని బాగా కలపండి, ఎంత మెల్ట్ అవ్వాలంటే అంత మెల్ట్ అవ్వాలి. దీన్ని ఒక గరిటెతో మనం ఇలా కలుపుతూ ఉంటే ఇది తొందరగా మెల్ట్ అవుద్ది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన కుక్కర్ ఆరిందో లేదో చూద్దాము. 9 whistles అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం ఈ 9 whistles అయిపోయిన తర్వాత మనం ఒక ఫిల్టర్ అన్ని తీసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చేయండి ఫ్రెండ్స్. ఆ జ్యూస్ ఏదైతే ఉందో అదంతా ఒక బౌల్లో కలెక్ట్ చేయండి. ఇలాగ మనం చేసుకోవాలి, ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాకల షుగర్ పాకం ఏదైతే మనం బాగా మెల్ట్ చేసామో దాన్ని ఇందులో వేసుకొని కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. నేను చూపిస్తున్న విధంగానే కలపండి. మీరు కూడా చూడండి కన్సిస్టెన్సీ ఎంత ఎక్కువగా వచ్చిందో. ఇది మినిమం 2 to 3 months వరకు వచ్చింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇలా కలుపుతూ ఇది చూడండి పాకం పైన వరకు ఉంది. దీన్ని మనం 3/4 వచ్చే వరకు ఇలాగ 1/2 hour వరకు కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా కలిపానో, 1/2 hour కలిపిన తర్వాత ఇలా వచ్చింది మీకు కూడా 3/4 అంటే. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది బాగా మరిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని కన్సిస్టెన్సీని చెక్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. చూడండి ఇది ఎంత థిక్గా ఉందో నేను చూపిస్తున్నాను నా హ్యాండ్స్ మీద. చూడండి ఎంత స్టిక్కీ స్టిక్కీగా ఉందో. ఇలా వచ్చే వరకు మనం దీన్ని అంత థిక్గా మరగబెట్టుకోవాలి. సో ఇది చల్లారిన తర్వాత దీన్ని మనం ఇలా బాటిల్స్లో వేసుకోవాలి. ఇది చల్లారకపోతే బాటిల్ వేసుకుంటే బాటిల్స్ మెల్ట్ అయిపోతాయి, అందుకని చల్లారిన తర్వాతే మనం దీన్ని బాటిల్స్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఈ వీడియోలో మీకు నేను సుగంధ వాటర్ను అసలు ఎలా కలుపుకొని ఎలా సర్వ్ చేయాలి అనేది చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, మీకు ఒక పాయింట్ చెప్తున్నాను, మన సబ్జా గింజల్ని ఎందుకు సుగంధ వాటర్లో వేసుకొని తాగాలంటే ఇది మనకి ఎనర్జీని ఇంకా డీహైడ్రేట్ అవ్వకుండా పవర్ని మనకి ఇస్తూ ఉంటుంది. అందుకనే మనం ఇందులో సబ్జా గింజల్ని వేసుకుంటాము ఎక్కువగా. అందరు అలాగే ఇష్టపడతారు, మేమైతే అలాగే చేస్తాము. కానీ ఫ్రెండ్స్, సబ్జా గింజల్ని మనం 2 hours ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఫస్ట్ మనం ఇలాగ సబ్జా గింజల్ని నానబెట్టుకున్నవి ఇలాగ ఒక గ్లాస్లో వేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సుగంధ వాటర్ని కూడా ఒక 5-6 spoons వేసుకోవాలి. చూడండి నేను 5-6 spoons వేసుకుంటే ఇలా వచ్చింది. ఓవర్గా వేసుకోవద్దు ఫ్రెండ్స్, లేకపోతే టేస్ట్ అనేది రాదు మనకంతగా. ఇప్పుడు మనం కూల్ వాటర్ని వేసుకోవాలి. కూల్ వాటర్ వేసుకుంటే అది మనకి చాలా చిల్ ఇచ్చిద్ది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో కనుక మీరు నిమ్మకాయ పిండుకొని తాగితే ఇంకా చాలా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. సో దీన్ని మనం బాగా కలుపుకోవాలి, ఒక స్పూన్తో ఇంత కలుపుకుంటే అంత బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మీకు బాగా చల్లగా ఈ సుగంధ వాటర్ తాగాలనుంటే మీరు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్.
సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఈ సుగంధ వాటర్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, సబ్జా గింజల్ని ఎలా మనం సుగంధ వాటర్లో వేసుకున్నామో చూపించాను కదా, ఈ కటోరాని కూడా మనము సుగంధ వాటర్లో వేసుకొని తాగొచ్చు ఫ్రెండ్స్. ఇది నాకు బాగా ఇష్టమైన